నమస్కార్ మహాగారు. నమస్తే నాగరాజ్ గారు. అస్ అ న్యూట్రిషనల్ అండ్ డైట్ కోచ్ జనరల్గానే చాలామంది మనం ఆయిల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చేసేటప్పుడు కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆయిల్స్ తగ్గించను లేదంటే కంప్లీట్గా వాడటం మానేస్తాను చూస్తూ ఉంటారు. బట్ రెగ్యులర్ డైలీ లైఫ్లో ఆయిల్ కంటెంట్ ఎన్ని టేబుల్ స్పూన్స్ వాడితే మంచిది, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? అంటే యాజ్ ఎ డైటిషియన్ కింద చెప్పమంటారా, మా ఇంట్లో తిప్పే గరిటె బట్టి చెప్పమంటారా? యాజ్ ఎ డైటిషియన్ చెప్పండి. ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైటిక్స్ చేశారు కదా, సో ప్రొఫెషనల్ డైటిషియన్గా చెప్పండి. సి నాగరాజు, మీరు అన్నట్టు యాజ్ ఎ డైటిషియన్ అయినా కూడా ఎవరైనా ఆడవాళ్ళు జనరల్గా వెళ్ళిపోతుంటుంది ఆయిల్ ఒక్కోసారి, బట్ మెజర్మెంట్ బేస్ చేసి వెయ్యలేము. ఇది జనరల్గా జరిగే ఇంట్లో జరిగేది, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఏదైనా ఆయిల్ గ్రాసరీస్కి వెళ్ళామంటే మనకు అక్కడ ధర ఎంత తక్కువ ఉంది, ఏముంది అన్నది చూస్తాం. దాని లేబులింగ్ అన్నది మనలో ఎప్పుడు అవేర్నెస్ రావటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెచ్చుకోవాల్సింది పోసే నూనెలో కాదు, లేబులింగ్లో చూసుకోవాలి మనం ఫస్ట్. అండ్ ఎన్ని టీ స్పూన్లు వాడాలి, ఎలా వాడితే మన హెల్త్కి మంచిది, మన పిల్లలు బాగుంటారు, మన ఫ్యామిలీ బాగుంటుంది. సో నేను గరిట తిప్పే విషయంలో మాట్లాడలేదు, యాజ్ అ డైటిషియన్ కింద చెప్తున్నాను. రీసెంట్ స్టడీస్ అనేవి చాలా జరిగినాయి దీని మీద, ఎందుకంటే ఫ్యాట్స్ అండ్ ప్రతిదానికి అప్డేటెడ్ ఏదైతే ఉందో మన WHO దగ్గర నుంచి కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి కానీ ప్రతిసారి ప్రతి ఇయర్ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళ వాల్యూస్ కానీ ఏవైనా కూడా అకార్డింగ్ టు ద కండిషన్స్ బేసెస్ బట్టి, డిసీజ్డ్ కండిషన్స్ అంటే మనం డయాబెటిక్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, ఏదైనా కూడా మన లెవెల్స్ అన్నవి సంఖ్య అనేది పెరిగిపోతుంది. సో దాని బేస్ బట్టి ఏం చేంజెస్ చేస్తే హెల్దీ డైట్స్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలం. సో అందరూ ఏంటంటే ఫ్యాట్ అనగానే ఎంత టేబుల్ స్పూన్స్ వాడాలి, బట్ దాంట్లో మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటున్నాయా, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటున్నాయా అన్నది మనం గమనించుకోలేం. అన్హెల్దీ ఫ్యాట్స్ని తక్కువ ఉండేలాగా మనం ఆయిల్లో చూసుకోవాలి. ఎన్ని స్పూన్స్ వేస్తున్నామన్న దానికనే అవేర్నెస్, లేబులింగ్, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత చదువుకుని ఉంటున్నాం కాబట్టి దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా తక్కువ ఉండేటట్టు. అది ఓన్లీ నాట్ ఓన్లీ దాని ఆయిల్ ప్యాకెట్, మనం ఏ ఫుడ్ కొన్నా కూడా దాని మీద కంపల్సరీగా మీరు చూడొచ్చు లేబులింగ్ మీద, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్, మ్యూఫా, ప్యూఫా, అన్నీ క్యాలరీస్, ఎనర్జీస్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ వేస్తుంటారు. సో అలాంటి వాటిల్లో మనం చూసుకోవాల్సింది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ లెవెల్స్ అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయా లేవా. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి గుండె సంబంధించి ది వరస్ట్ ఫ్యాట్ ఆర్స్. దీని మీద చాలా స్టడీస్ జరిగినాయని నేను చెప్తున్నాను కదా. రీసెంట్గా హార్వర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద లెన్సెట్ ప్లాంట్ బేస్డ్ డైట్ అని చెప్పి ఒక ఆర్టికల్ని రిలీజ్ చేశారన్నమాట. వాళ్ళైతే 10 టేబుల్ స్పూన్స్, ప్రీవియస్లీ ఇట్ ఈస్ 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పర్ డే అని చెప్పి చెప్పారు. మనం అంత కొలమానంగా వేయలేమండి అని చెప్పి కొంతమంది ఆయిల్ పైకి తేలితేనే కూర అని అంటారు, ఆయిల్ కొంచెం ఎక్కువ పోస్తేనే మంచిగా టేస్ట్ వస్తుంది అని అనుకుంటారు. అది ఆయిల్ పైకి తేలితే నెక్స్ట్ మనం తేలాల్సింది గుండెలో ఆయిల్ తేలుతుందని అను. బట్ దాంతోపాటు మన లైఫ్ స్టైల్లో మనం ఎంత ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం, బయట ఫుడ్ ఎంత తింటున్నాం, మన స్లీప్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ పక్కన పెడతారు. బట్ ఆయిల్ మాత్రం ఇలా జూమ్ చేసి చూపించినట్టు చూపిస్తారు అన్నమాట. బట్ లేబులింగ్తో పాటు ఇవి కూడా మనం సెటరేట్ చేసుకునేటప్పుడు అకార్డింగ్ టు ద స్టడీస్ 10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఈజ్ అలౌడ్ పర్ అ ఫ్యామిలీ ఇన్ ఎ డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలో మన లేబులింగ్ ఎలా చూసుకోవాలండి, దీంట్లో మంచివి చెప్పారు, చెడువి ఏవో చూసుకోవాలని చెప్పారు, మరి మంచివి ఎలా అండి అని అడుగుతారు. సో దాంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీస్ అనేవి తక్కువ మోతాదులో ఉండాలి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉండాలి. దాని లేబులింగ్ పర్సంటేజ్ మీకు పక్కన ఇస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఫలానా ఆయిల్ మాత్రమే శరీరానికి మంచిదని మనం చెప్పలేము, ప్రతి ఆయిల్ మనకు అవసరం. మన బాడీలో తయారవుంది ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. అది మన బాడీకి మంచిది కా తయారవ్వదు, ఫస్ట్ మంచిది కాదనగా మన బాడీలో తయారవ్వదు. అది మనం బయట నుంచి ఇవ్వాలి, ఎయిదర్ ఫిషెస్ ద్వారా ఇవ్వచ్చు. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో, మేము ఫిష్ తినము అన్న వాళ్ళకి ఫిష్ క్యాప్సూల్స్ దొరుకుతాయి, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి అవి. అండ్ నెక్స్ట్ స్లీప్ ప్యాటర్న్ కూడా ప్లేస్ ఎ మేజర్ రోల్. సో లైఫ్ స్టైల్లో ఆయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఆయిల్ గురించే చెప్తున్నాను ఇక్కడ. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీలో తయారవు కాబట్టి బయట నుంచి ఇస్తున్నాము. అండ్ దీంట్లో కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ యాసిడ్స్ ఇప్పుడు రీసెంట్ స్టడీస్లో ఏం చెప్తున్నారు ఏంటంటే, జనాల్లోకి ఇప్పుడు అందరికీ కూడా ఆయిల్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, హార్ట్ అటాక్, స్ట్రోక్స్ అండ్ బీపీ. హార్ట్ అటాక్, స్ట్రోక్స్ ఎవరికి ఉంది, ఆబ్వియస్లీ వాళ్ళు బీపీతో
బాధపడుతూ ఉంటారు ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అన్నది ఇట్ ఈస్ బ్లాకింగ్ ద ఆర్టరీస్ సో ఆబ్వియస్లీ ప్రెషర్ విల్ బి దేర్ ఆన్ ద బ్లడ్ ఫ్లో అయ్యే హార్ట్కి ఫ్లో అయ్యే బ్లడ్కి ఆబ్వియస్లీ ప్రెషర్ ఉంటుంది కాబట్టి బీపీతో కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు అండ్ దీని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా స్టడీస్ చాలా క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు నాగరాజ్ గారు ఎందుకంటే దానివల్ల వచ్చే ముప్పు ఎంతంటే మనుషుల్లో ఎంత ఉందో ఎన్విరాన్మెంటల్ కూడా అంత ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి రెండు దగ్గర నుంచి వస్తాయి ఒకటి ప్లాంట్ బేస్డ్ ఇంకొకటి యానిమల్ బేస్డ్ ప్లాంట్స్ దగ్గర నుంచి తీసుకునేవి మన గుండెకి సంబంధించిన వ్యాధుల్లో తగ్గించడంలో చాలా తక్కువ ఉంది ట్రాన్స్ లో కూడా ఆ చెడులో కూడా రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ ఓకే సో ట్రాన్స్ లో కూడా ప్లాంట్ దగ్గర నుంచి వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి అంటే మనం ఏవైతే మయోనైజ్ చీజెస్ ఇవి చూస్తున్నాం కదా సో మనం బేసిక్గా పిజ్జాస్ బర్గర్స్ మీద మధ్యలో బాగా పెడుతూ ఉంటారు పిల్లలు వాటికే ఇష్టపడుతూ ఉంటారు అండ్ పెద్దలు మనం కూడా ఏం చేస్తారంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేయదు బ్యాడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ ఉంటుంది అండ్ సైమల్టేనియస్గా ఇది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ ద ఆల్ ద డిసీజెస్ ఒబేస్ అయిపోతారు సో మనం ఇవన్నీ ఇలా టేబుల్ స్పూన్లు కొల్లేమండి మేము వేయుంటున్నాము మేము ఎలా తగ్గాలని చాలామందికి డౌట్ ఉంటుంది సో నేను ఇచ్చే టిప్ ఒకటి ఇక్కడ ఏంటి అంటే ఎవరికైతే వేస్ట్ సర్కంఫరెన్స్ ఆడవాళ్ళలో అయితే వేస్ట్ సర్కంఫరెన్స్ మన నడుము చుట్టూ కొలత ఎవరికైతే 80 సెంటీమీటర్స్ పైన ఉంటే అదే మగవాళ్ళైతే 90 సెంటీమీటర్స్ పైన ఉంటే వాళ్ళు దెర్ ఈజ్ అ ఛాన్స్ అండ్ రిస్క్ నాట్ ఎ ఛాన్స్ దెర్ ఈజ్ అ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ బీపీ డయాబెటిక్ ఫస్ట్ వచ్చేది డయాబెటిక్ డయాబెటిక్ ఎప్పుడైతే వచ్చిందో ఆబ్వియస్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ప్రతి హార్మోన్ ఇంటర్లింక్డ్ అందరూ అనుకుంటారంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి కానీ ఏదైనా ఆయిల్ అని అనుకుంటారు ఆయిల్తో పాటు ఇంకొకటి ఉంది నాగరాజ్ గారు స్ట్రెస్ ఎందుకు అని అంటున్నానంటే మన స్ట్రెస్ ఒత్తిడి అన్నది గుండె మీద ఎక్కువ పడుతుంటుంది కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి ఎందుకు ఎప్పుడు మాట్లాడినా కార్టిసాల్ లెవెల్స్ గురించే మాట్లాడతాం మనం ఇట్ ఈస్ అ స్ట్రెస్ హార్మోన్ ఎందుకంటే మన బాడీ ఫంక్షనింగ్లో హార్మోన్స్ అన్నీ రెగ్యులేట్ చేసేది కార్టిసాల్ మాత్రమే అది ఎప్పుడు రైజ్ అయిందో మిగతా హార్మోన్స్ అన్నీ షట్ డౌన్ అయిపోతాయి మాట ఓకే ద స్ట్రెస్ లెవెల్స్ విల్ బి మోర్ కార్టిసాల్ లెవెల్స్ విల్ బి మోర్ వెన్ కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి అంటే ఇన్సులిన్స్ ఇన్సెన్సిటివిటీ వచ్చేస్తుంది అన్నమాట సెన్సిటివిటీ వచ్చేస్తుంది ఇంకా సెన్సిటివ్ అంటే ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అన్నమాట మనం తీసుకునే ఫుడ్ మీద మనం ఆలోచించే పద్ధతి మీద మనం చేసే పనుల మీద మనకు ఫోకస్డ్గా ఉండలేము మనం ఒక స్లీప్ ప్యాటర్న్ లైఫ్ స్టైల్ ప్రతిదీ డిస్టర్బ్ చేస్తుంది ఆయిల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మన లైఫ్ స్టైల్కి అంతే ఇంపార్టెంట్ ఉంది వైస్ వర్స ప్లేస్ క్రూషియల్ రోల్ బోత్ టుగెదర్ సో ఎవరైతే దీని అవేర్నెస్ కావాలనుకుంటున్నారో ప్లాంట్ బేస్డ్ నుంచి వచ్చే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కొంచెం గుండెకి పర్వాలేదు అండ్ యానిమల్ బేస్డ్ అయ్యి వచ్చేవి హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అని బయట మనం డాల్డాస్ కొన్ని రకాలైన ఆయిల్స్ చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం వాళ్ళు కలేబ్రాల్ నుంచి యానిమల్స్ నుంచి ప్రిపేర్ చేసేవి చాలా చూస్తూ ఉంటాము సో అలాంటి ఫ్యాటీ యాసిడ్స్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఏమీ లేదు 100% గుండె జబ్బులతో బాధపడే సమస్య 100కి 100% ఉందని చెప్పచ్చు సో ఎందుకు ఈ స్టడీస్ కండక్ట్ చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ ఎలాంటి వీటిలోకి వెళ్ళిపోకూడదు దాన్ని మొత్తం క్లియర్ చేయాలని చాలా స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా WHO వాళ్ళే దీన్ని ఇనిషియేషన్ చేసుకొని దీన్ని ట్రాన్స్ ఫ్రీ ఇండియా కింద మనం చూడాలని అనుకుంటున్నారు అన్నమాట ఓకే వెరీ గుడ్ అండి అంటే ఇప్పుడున్న దాంట్లో అయితే అట్లా ట్రాన్స్ ఫ్రీ ఉండేటువంటిది జనరల్గా మనం యూసేజ్కి బాగుండేటువంటి ఆయిల్ మార్కెట్లో ఏముంది అంటే ఏది తీసుకుంటే మంచిది అండ్ ఎన్ని టేబుల్ స్పూన్స్ తీసుకుంటే బెటర్ అంటారు మీకు చెప్పాను కదా నాగరాజ్ గారు మనకున్న రేషియోస్లు అన్నింటిలో కూడా ప్యూఫా మ్యూఫా అండ్ మనకు కావాల్సిన సెల్ ఆక్సిడేషన్ యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేసేది అండ్ హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ అండ్ ఇట్ ఈస్ గుడ్ అండ్ ఫ్రెండ్ టు ద హార్ట్ అవును ఫ్రీడమ్ వాళ్ళది రైస్ బ్రాన్ ఆయిల్ ఓకే సో దాంట్లో ప్యూఫా మ్యూఫా ఏ రేషియోస్లో ఉండాలో ఆ రేషియోస్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ట్రాన్స్ ఫ్రీ ఏవైతే మనం గుండెకి మంచివి కాదు అవి అసలు దాంట్లో లేవు అండ్ ఇట్ ఈస్ అ హార్ట్ ఫ్రెండ్లీ హెచ్డిఎల్ లెవెల్స్ని పెంచుతుంది ఎల్డిఎల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ ఏదైతే దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే దిస్ ఇస్ స్పెషాలిటీ ఏంటంటే ఒరైజనాల్ ఒరిజినల్ ఏం చేస్తుందంటే హెచ్డిఎల్ అబ్సార్ప్షన్ అన్నది ఎక్కువగా మన హార్ట్కి అవసరమైనది ఇస్తుంది అండ్ ఎల్డిఎల్ మనకి ఏదైతే చెడు కొలెస్ట్రాలో దాన్ని తగ్గిస్తూ ఉంటుంది అండ్ దీంట్లో ఉన్న ఇంకో ప్రాపర్టీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ మన సెల్స్ని హార్ట్ సెల్స్ని కానీ బాడీలో ఎటువంటి సెల్స్ని అయినా కూడా డామేజ్ కానివ్వకుండా మనకి చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అనేది దీంట్లో ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉన్న దాని హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్
అంటే మన డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి మన పిల్లలకు కానీ లేకపోతే మన ఇంట్లో ఏ వంటకాలు చేసుకున్నా ఈ ఆయిల్ని ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్మోకింగ్ పాయింట్స్ అన్నది చాలా వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎక్కువైతే ఎక్కువసేపు మనం బాయిల్ చేస్తామో ఆయిల్కి ఉన్న న్యూట్రియంట్ ప్రాపర్టీస్ అన్నీ లూజ్ అయిపోతాయి. బట్ మనం ఎంత దీంట్లో ఉన్నది ఏంటంటే 250 డిగ్రీల సెల్సియస్ వరకు మనం దీన్ని మరిగించుకోవచ్చు. అండ్ అందరికీ ఇంకొక సజెషన్ ఏంటంటే ఒకసారి హీట్ చేసిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయొద్దు. అంటే రీయూజ్ అంటే మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై ఐటమ్స్కి వాడద్దు. సో అదే మార్కెట్లో అయితే ప్రస్తుతానికి రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రీడమ్ వాళ్ళది కుదిరితే నేను స్టెప్ కూడా వేస్తాను. హార్ట్కి మంచిది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో రిఫర్ చేస్తున్నారు డాక్టర్ మహా గారు. కాబట్టి మనం తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు, మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి. మీ వేస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ కోసం చెప్పేసి రావాలనుకుంటారు. సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డైట్కి సంబంధించింది పర్టికులర్గా ఏ విధంగా తీసుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ ఎనీ డిసీజ్ రివర్సల్ ప్లస్ డైట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ ద డైట్, డైట్ అనగానే ఏదో రాసి ఇచ్చేస్తారు ఇది తినండి ఇది వద్దు అని చెప్తారు అనుకుంటారు, అలా ఏమి ఉండదు. కస్టమైజబుల్, ఎవరికి తగ్గట్టు ఎవరి ఇష్టాలు తగ్గట్టు వాళ్ళ డిజీజ్ కండిషన్స్ బేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక మహాగారిది డైట్ ప్లాన్ కనుక మీకు కావాలి అనుకుంటే అంటే ఏ డిసీజ్కి సంబంధించిందైనా సరే, అంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళకైనా సరే, ఇంక్లూడింగ్ లైఫ్ స్టైల్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.